ఛానల్కు స్వాగతం. ఈరోజు మనం ఈ వ్యాయామంతో శరీరం దృఢం అనే అంశం చూద్దాం. స్ట్రెంగ్త్ ట్రైనింగ్లో డెడ్ లిఫ్ట్కు ప్రత్యేకమైన స్థానం ఉంది. దృఢమైన శరీరాకృతి కోసం ప్రతిరోజు డెడ్ లిఫ్ట్ సాధన చేయడం అవసరం. అయితే ఈ వ్యాయామం చేయడం వయసు, దారుఢ్యం, ఆరోగ్యం అనే అంశాల మీద ఆధారపడి ఉంటుంది. సాధారణంగా డెడ్ లిఫ్ట్ బాడీ పోస్చర్, ఎముకల సాంద్రతలను పెంచుతుంది. అయితే ఫిట్నెస్ లెవెల్, ఫామ్ తీవ్రత, రికవరీ మొదలైన భిన్నమైన అంశాల మీదే ఈ వ్యాయామం ప్రతికూల అనుకూల ఫలితాలు ఆధారపడి ఉంటాయి. డెడ్ లిఫ్ట్ను ప్రతిరోజు సాధన చేస్తే పిరుదులు, కండరాలు, పిక్కల్లోని కండరాలు, వెన్ను, కోర్ కండరాలను బలపరుస్తుంది. ఈ వ్యాయామంతో ఈ కండర సమూహాలు దృఢపడి కండరాల బరువు, పరిమాణాలు పెరుగుతాయి. పోస్చర్, సరైన పోస్చర్కు తోడ్పడే కండరాలు ఈ వ్యాయామంతో బలపడతాయి. వెన్ను నిటారుగా మారుతుంది, కాబట్టి పట్టు తప్పి పడిపోవడం, తూలి పడిపోవడం లాంటి ప్రమాదాలు తగ్గుతాయి. ఎముకల సాంద్రత, ఈ వ్యాయామంతో ఎముకల పెరుగుదల సాంద్రత పెరుగుతుంది. దాంతో ఆస్టియోపోరోసిస్ తగ్గి పెద్ద వయసులో ఎముకలు విరిగే ప్రమాదాలు తగ్గుతాయి. పట్టు, చేతుల్లో పట్టు పెరుగుతుంది. దాంతో దైనందిన జీవితంలో చేతుల్లో నుంచి వస్తువులు జారిపోవడం, చేతులు పట్టు తప్పడం లాంటి పొరపాట్లకు ఆస్కారం ఉండదు. అతిశిక్షణ, ఇది తీవ్రమైన వ్యాయామం. కేంద్ర నాడీ వ్యవస్థ, మస్క్యులోస్కెలెటల్ వ్యవస్థల మీద ఒత్తిడి పెంచే వ్యాయామం ఇది. ప్రతిరోజు ఈ వ్యాయామం చేసేవారు తగినంత విశ్రాంతి కూడా తీసుకుంటూ ఉండాలి. లేదంటే అలసట పెరిగి ప్రమాదాలకు దారితీసే ప్రమాదం ఉంది. కీళ్ల ఒత్తిడి, డెడ్ లిఫ్ట్తో వెన్ను, పిరుదులు, మోకాళ్ళ మీద ఒత్తిడి పడుతుంది. ఊబకాయలు, కీళ్ల సమస్యలు ఉన్నవాళ్ళు ఈ వ్యాయామానికి దూరంగా ఉండాలి. ఈరోజు మనం ఈ వ్యాయామంతో శరీరం దృఢం, డెడ్ లిఫ్ట్ గురించి తెలుసుకున్నాం కదండి. మరో చక్కని అంశంతో మళ్ళీ కలుద్దాం. ఈ కార్యక్రమం మీకు ఎంతో నచ్చింది కదా? ఇటువంటి మరిన్ని వీడియోల కోసం అనతి కాలంలోనే 20 కోట్ల వ్యూస్ సాధించిన సమరం ఛానల్ సమర్పించు సమరం హెల్త్ ఛానల్కు సబ్స్క్రైబ్ చేయండి, లైక్ చేయండి, మీ ఫ్రెండ్స్కి షేర్ చేయండి. అలాగే ప్రక్కనున్న గంట సింబల్ని ప్రెస్ చేయడం మర్చిపోకండి. ప్లీజ్ డౌన్లోడ్ సమరం ఛానల్స్ యాప్ ఫ్రమ్ గూగుల్ ప్లే స్టోర్ అండ్ వాచ్ యువర్ ఫేవరెట్ ఛానల్స్. క్లిక్ ద బెల్ ఐకాన్ అండ్ సబ్స్క్రైబ్ టు ద ఛానల్స్.